1000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన చిత్తూరుకు అల్లంత దూరంలో వెలసిన సత్య ప్రమాణాల దేవుడు కాణిపాకం వర్సిద్ధి వినాయక స్వామి ప్రపంచంలోనే సత్య ప్రమాణాలకు నెలవుగా వెలసిన కాణిపాకం చరిత్రను తెలుసుకుందాం. విని తరించి భావన పుణ్యులవుదాం. రండి, చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలసిన సత్య ప్రమాణాల దేవుడు స్వయంభూ కాణిపాకం వర్సిద్ధి వినాయక స్వామి ఆలయ పునర్నిర్మాణం చేసుకుని మహాకుంభాభిషేకానికి సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో ఈ చరిత్రను విందాం. కాణిపాక వర్సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సత్య ప్రమాణాలు చేస్తే ఆ ప్రమాణం మేరకు కోర్టులు కూడా తీర్పు ఇచ్చాయన్నది నానుడి. గతంలో ఈ ప్రాంతంలో ముగ్గురు అన్నదమ్ములు చెవిటి మూగ గుడ్డివారు వ్యవసాయం చేసేవారు. అందుకు సంబంధించి ఓ బావిలో నుంచి నీటిని తోడడానికి ఈతము ఉపయోగించేవారు. ఆ బావిలో నుంచి నీరు అయిపోవడంతో తవ్వుదామనే ఆలోచనతో ముగ్గురు నూతిలోకి దిగి పనులు మొదలుపెట్టారు. కొంతసేపటికే గడ్డబార నుంచి రక్తం రావడంతో ఉండ నీరంతా ఎర్రగా మారిపోయింది. ఆ మూగ చెవిటి గుడ్డివారి అవిటితనం పోయి మామూలు మనుషులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఆ రాయి చుట్టుపక్కల తవ్వడం ప్రారంభించారు. అయితే నీరు ఆగకపోవడంతో చుట్టూ తీసివేయడం వల్ల వినాయకుడు ఉద్భవించాడని పూజలు ప్రారంభించారు. ఈ పాకం కాణిపాకంగా మారింది. కాలక్రమేణా కాణిపాకంగా జనాలు పిలిచడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి పూజలు నిర్వహించేందుకు చుట్టుపక్కల 14 గ్రామాలకు చెందిన అన్ని కులాల వారికి సమాన ప్రాతినిధ్యం ఉండేలా నిర్ణయించుకున్నారు. స్వయంభూగా వెలిసిన ఈ స్వామికి 11వ శతాబ్దంలో చోళరాజు కులోత్తంగ మహారాజు నిర్మించినట్లు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. అప్పటి నుంచి భక్తుల పెరుగుదలతో పాటు ఆలయంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మూర్తి కూడా పెరుగుతూ వస్తూ ఉన్నారు. ఇందుకు పలు ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి అనుబంధంగా వరదరాజస్వామి ఆలయం, శివాలయం, కాళికామాత ఆలయాలు నిర్మించబడ్డాయి. గత కొన్ని దశాబ్దాలుగా రోజురోజుకి స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అందుకు అనుగుణంగా ఆలయం చుట్టుపక్కల భూమి సేకరణ చేసి ఆలయ అభివృద్ధి కోసం పలు చర్యలు చేపడుతున్నారు. మొదటి నుంచి ఈ ఆలయాన్ని అభివృద్ధిపరిచిన 14 గ్రామాలకు సంబంధించిన వారందరూ ఉభయదారులుగా ఆలయ అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి అదేవిధంగా ఉత్సవాల నిర్వహణకు కూడా వీరే నడుం బిగించి నిర్వహిస్తున్నారు. సత్య ప్రమాణాల దేవుడైన శ్రీ కాణిపాక వర్సిద్ధి వినాయకుడిని దర్శించుకోవడానికి అదేవిధంగా సత్య ప్రమాణాలకు కూడా నిత్యం భారీ ఎత్తున భక్తులు రావడం జరుగుతోంది. స్వామివారి బావిలో నుంచి వెలిసిన వారు అయినా నిత్యం స్వామివారి విగ్రహం చుట్టూ నీళ్లు వస్తూ ఉండడం, ఆ నీటిని మనకు చూపడం జరుగుతోంది. ఎన్నోసార్లు స్వామివారికి కుంభాభిషేకం నిర్వహించారు. గతంలో టీటీడీ వారు కాణిపాకం స్వామివారి సొమ్ముతో బంగారు రథాన్ని చేయించారు. ప్రతి ఏడాది వినాయక చవితి నుంచి 9 రోజులు నవరాత్రి బ్రహ్మోత్సవాలు, మరో 12 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు, మొత్తం 21 రోజుల పాటు ఇక్కడ కాణిపాక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆది దేవుడు కాబట్టి మొదటగా ఆయన్ని దర్శించుకోవాలని పలువురు భావించడం వల్ల భారీగా భక్తులు పెరుగుతున్నారు. స్వామివారి ఆదాయం పెరుగుతోంది. 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన అంతరాలయం పనులు పూర్తి చేసి ఈ నెల 21వ తేదీన మహాకుంభాభిషేకానికి సిద్ధమైనారు. ప్రతి ఒక్క భక్తులు ఈ మహాకుంభాభిషేకంలో పాల్గొని తరిద్దాం, జన్మను సార్థకం చేసుకుందాం. బ్రహ్మాండమునే బొచ్చలోదా చిత్రంబో గరుడవు అయినా.